సంపేట వర్ధనపేట ఇలాంటి ప్రదేశాల నుంచి ఇంకా కార్యకర్తలు రాలేదు. అందుకే మనం చూడొచ్చు చాలా వరకు ఖాళీ కుర్చీలే కనిపిస్తున్నాయి, ఇంకా ఖాళీ కుర్చీలే ఉన్నాయి. అక్కిపేట నుండి ప్రధాని నరేంద్ర మోడీ మరికొద్దిసేపట్లో మామ్నూర్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని అక్కడ చాలాసేపు ఉంటారు. 5-10 నిమిషాలు ఆయన అక్కడ ధ్యానం చేస్తారని కూడా చెప్తున్నారు. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? నరేంద్ర మోడీ భారతదేశ ప్రధాని, ఏ దేశం పైన కూడా ప్రధానమంత్రిని కలవడం కోసం పాసుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేత ఈరోజు వరంగల్ ప్రజల యొక్క చిర వాంఛ అయినటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటున్నటువంటి ఆ వాంఛను నెరవేర్చడం కోసమని ఆయన వరంగల్కు రావడం జరుగుతుంది. ఆ వాంఛ మన అందరికి తెలిసిందే, వ్యాగన్ అనేది అందరూ దాన్ని ఒక వల్లించి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పటికీ మీరు ఏం తీసుకురావట్లేదు అని చెబుతున్న అందరికీ ఒక చెంప పెట్టుగా నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి అతిపెద్ద రైల్వే వ్యవస్థలో ఒక భాగమైన 24,000 బోగీలు తయారవడం అనేది ఇది నా అంటే అంత సులువైన పని కాదు. అటువంటి పని నిర్వహించడం కోసం ఇక్కడికి వరంగల్కి వస్తున్నందుకు రియల్గా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. కాబట్టి ఈ మన ఎప్పటి నుంచో కోరుకున్నటువంటి ఈ కళతోనే మనందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్లకు చాలామందికి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా రెండు రకాలుగా ఉద్యోగాలు రావడం జరుగుతుంది. 6,500 కోట్లతో దాదాపు చేస్తున్నటువంటి అభివృద్ధిలో భాగంగా దాన్ని ఓపెన్ చేయడం కోసం వరంగల్కి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వేరే హ్యాపీ మంది కార్యకర్తలు లేకుంటే మోడీ అభిమానులు అయితే భారీగా వస్తున్నారు, చేరుకుంటున్నారు, భారీగా వచ్చి సభలో పాల్గొంటారు. ఏం చెప్తాం? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అసలు 30 సంవత్సరాల దాకా అసలు ఈ వరంగల్ పట్టణానికి ప్రధానమంత్రిని రాలేదు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం వరంగల్ ప్రజలు చేసుకున్న అదృశ్యంగా భావిస్తున్నాం. అసలు తెలంగాణలో ఈరోజు కోచ్ ఫ్యాక్టరీ వ్యాగన్ ఫ్యాక్టరీ తయారవుతుందంటే ఈ ప్రతిపక్ష పార్టీ నాయకులకు అవగాహన లేకుండా వాళ్ళు ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. వాళ్ళకి అసలు కోచ్ ఫ్యాక్టరీకి వ్యాగన్ ఫ్యాక్టరీ తేడా తెలవడం లేదు. కోచ్ ఫ్యాక్టరీ అయితే వ్యాగన్ ఫ్యాక్టరీ అనేది మనకు ఒక ఫ్యాక్టరీ అనేది రావడం జరుగుతుంది. దీనికి ఉపాధి అనేది చాలామంది కలుగుతుంది. ఈ విషయాలు కనీస ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎవరికి అర్థమయ్యే కాక ఇష్టం ఉన్నట్టు వ్యాగ్యూ ఈ రోజు వాళ్ళు ఈ మీటింగ్ రాకపోవడం దురదృష్టకరం. దీన్ని బహిష్కరించడం అనేది చాలా చిగ్గుచేటు. తెలంగాణ ప్రజలు చేసుకునే అవమానం ఇస్తున్నట్టు చేస్తుంది. నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలు చేస్తున్న ఈ కృషిని మనందరం హర్షిద్దాం. భారీగా తరలి వస్తున్నారు, స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఈ యొక్క మా అదృష్టంగా భావిస్తున్నాం. జై నరేంద్ర మోడీ. చాలా మంది అయితే కార్యకర్తలు వస్తున్నారు. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకి సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పుడిప్పుడే కార్యకర్తలు నాయకులు వస్తున్నారు. దీంతో భారతీయ జనతా పార్టీ నాయకులలో కూడా కొంత టెన్షన్ ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే మోడీ సభా ప్రాంగణానికి వచ్చే వరకు కార్యకర్తలు సభా ప్రాంగణం మొత్తం నిండుతారా లేదా అనే ఒక టెన్షన్లోనైతే ఉన్నారు. ఆ టెన్షన్ పోతుందా లేదా చూడాల్సి ఉంటుంది. మోడీ పర్యటన ఏమని చెప్పాలనుకుంటున్నా? ఎక్కడ చూస్తున్నారు? హైదరాబాద్ నుండి ఈ మహిత నగర్ డివిజన్ చూడండి. నేను గోప్షెట్టి ప్రమోద్, భారతీయ జనతా పార్టీ ఓబీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినా 9 ఏళ్ల పాలనలో నరేంద్ర మోదీ గారు ఏమైతే విజయాలు సాధించారో ఇక ముందు ఏం సాధిస్తారో అన్నట్టు ఉద్దేశంతో ఈ సభకు విచ్చేస్తున్న వేలాది మంది అభిమానులు కార్యకర్తలు అందరు కూడా ఏకమై నరేంద్ర మోదీ గారికి వచ్చే దినాలలో కూడా ఇంకొక టర్మ్ చేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తందుకు యావత్ తెలంగాణ నుండి వచ్చిన కార్యకర్తలు అభిమానులు సంఘ నాయకులు అందరు వచ్చిండ్రు. వారికి శుభ సంతోషంగా చెప్తున్నారు. మాది వరంగల్. బీజేపీ బొమ్మ రవి గౌడ్, సంఘమండలం చింతల్పల్లి, బీజేపీ మాన్యశ్రీ గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు మన ఊరుగాళ్ళు రావడం మన ఊరుగాళ్ళు ప్రజల భాగ్యంగా భావిస్తున్నాను. చాలా మంది మహిళలు కూడా వస్తున్నారు. మామూలుగా రాజకీయ పార్టీలు మోదీ గారు చూడడానికి వచ్చినాం. మోదీకి ఓటు వేయాలని. ఇట్లా చాలా మంది అయితే ఇంకా ఇక్కడికి చేరుకుంటున్నారు. మహిళా కార్యకర్తలతో పాటు చిన్నపిల్లలు అనేక మంది ఇటు వస్తున్న పరిస్థితి ఉంది. మీరేమన్నా చెప్తారామా మోడీ పర్యటనకు సంబంధించి? కేసీఆర్ గారు ఎక్కడున్నారని ఈ రోజు మేము ప్రజాముఖంగా అడుగుతున్నాం. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి ఎన్ని సార్లు వచ్చినా ఏదో విధంగా తప్పించుకుంటారు. అంటే ఒక ప్రధానమంత్రి వస్తే ఒక సీఎం గా నీకు బాధ్యత లేదా? అంటే మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? అంటే దేశ ప్రధాని బయట దేశాల్లో పోతే ఆయనకి ఎంతో ప్రయాణిస్తున్నారు, ఎంతో మంది వెల్కమ్ చెప్తారు, ఎన్ని రకాలుగా ఆయనను మన అందరు దేవుళ్ళగా పూజిస్తున్నారు. కానీ మీరు ఈ రోజు ఆయనకు వెల్కమ్ చెప్పకపోవడం చాలా నామోషి. కాకపోతే మీరు రండి, వచ్చి ఆయన ప్రశ్నించండి. మన తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తున్నారు కదా,
బంగారు తెలంగాణ ఎక్కడ చేస్తారు? దానికి సంబంధించిన క్వశ్చన్ ఏంటి? మీరు రారు అడగరు, బంగారు తెలంగాణ మీ అభివృద్ధి చేశామనే తప్పు. మీరు అభివృద్ధి చేయరు, ఎప్పటికీ తెలంగాణకు మీరు మోసము. నెక్స్ట్ వచ్చేది బీజేపీ ప్రభుత్వం, మీరు గద్దె దిగాల్సిన పరిస్థితి. మీరు ఫామ్ హౌస్ ఎందుకు ఇట్లా అందరికీ మంచి జరగాలి. భారత్ మాతాకి జై, జై హింద్. మన భారతదేశం ప్రపంచంలో మానవత్వంలో మొదటిగా నిలవాలన్న ఉద్దేశంతో నేను నరేంద్ర మోడీ గారి కోసమే ఇది వేశాను. మన వరంగల్కు మొదటిసారిగా వస్తున్న నరేంద్ర మోడీ గారికి జై. అందరూ బాగుండాలి. జై బీజేపీ. వై ఉషారా అని భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప సభకు అయితే చాలా మంది వస్తున్నారు. ఇప్పుడిప్పుడే కార్యకర్తల తాకిడి పెరుగుతుంది, ప్రజల తాకిడి పెరుగుతుంది. దీంతో ఆర్ట్స్ కాలేజ్ మైదానం నిండేటట్టు అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ నాయకులలో ఒక టెన్షన్ ఉన్నది, ఆ కానీ ఇప్పుడు ఆ టెన్షన్ కూడా తొలగిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ధైర్యం నిండుతుంది. మరో అరగంట నుంచి 30 గంటల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభావేదికకు రాబోతున్నారు. కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలందరూ ఇప్పుడిప్పుడే ఇక్కడికి సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. దీంతో సభా ప్రాంగణం కూడా కిక్కిరిసిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ ఏదైతున్నదో దీనికి సంబంధించి ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు అనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఆయన స్పీచ్ పైన అందరికీ ఒక టెన్షన్ ఉంది. ఆయన స్పీచ్లో ఏం మాట్లాడతారు ఏంటి అనేది అయితే ఒకరికి ఉందని చెప్పొచ్చు. అయితే సుధాకర్, ఈ రోజు ఏదైతే భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారో ఆ సభలో కూడా 8 మంది కూర్చునేలాగా, అంటే 8 మందికి సభ ప్రాంగణం పైన స్టేజ్ పైన కూర్చోడానికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎవరా 8 గురు? ప్రధాని నరేంద్ర మోడీ 6,100 కోట్ల పనులకు ఇవాళ శంకుస్థాపన చేయబోతున్నారు. ఇదే వేదిక పక్కనున్న వేదికలపైన ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. ఇది వర్చువల్ శంకుస్థాపన. ఇది దీనికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అదేవిధంగా స్థానిక ఎంపీ పసునూర్ దయాకర్ని, ముగ్గురిని కూడా ఆహ్వానించారు. కానీ నిన్న బీఆర్ఎస్ స్పష్టం చేసింది ఈ మోడీ పాల్గొనే కార్యక్రమానికి తాము హాజరు కావంటూ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ ముగ్గురు నాయకులు హాజరు కాకపోవడంతో ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా గవర్నర్, తమిళ సీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఇలా వీరైతే హాజరవుతున్నారు. వీరంతా వేదిక పైన ఉంటారు. ఈ 5 నాయకులు ఉండి వర్చువల్గా 6,100 కోట్ల పనులకు అభివృద్ధి శంకుస్థాపనలు చేస్తారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆ తర్వాత ఈ పక్కనే ఉన్న వేదికపైకి వస్తారు. వేదికపైకి వచ్చి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం కోసమే అందరూ ఆతృతగా ఎదురు చూస్తారు. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మనం చూడవచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ మామనూర్ ఎయిర్పోర్ట్లో దిగి రోడ్డు మార్గంలో వచ్చే ప్రాంతంలో బీఆర్ఎస్కి సంబంధించిన వారా లేకుంటే ఎవరైనా తెలియదు, కానీ కొంతమంది అయితే ఆయనకు వ్యతిరేకంగా ఒక ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గతంలో విభజన హామీలు ఏమైతే ఇచ్చారో, కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అదేవిధంగా ములుగులో గిరిజన యూనివర్సిటీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, ఇవన్నీ ఏమయ్యాయంటూ ప్రశ్నిస్తూ కొన్ని ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు వస్తున్న విజువల్స్ని మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం. చాలామంది అయితే వస్తున్నారు. వచ్చి వారు సభలో పాల్గొనేందుకు ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది మహిళా కార్యకర్తలు కూడా వస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్. నేను సెంట్రల్ ఫిలిం బోర్డ్ మెంబర్ హైమారెడ్డి నా పేరు. ఎమ్మెల్యే కంటెస్టెడ్ మేడ్చల్కి. తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం అనేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బంగారు భవిష్యత్తు చూపించడం కోసం అనేసి మోదీ గారు పాట పడడం జరుగుతుంది. ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండ్ జాతీయ రహదారులు అన్నింటికి కూడా ఓపెనింగ్ చేయడం కోసం అనేసి మన మోడీ గారు వస్తున్నారు శంకుస్థాపన చేయడానికి. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేసి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మోదీ గారు. ఈనాడు మరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, మొన్నటి వరకు చేసినటువంటి మాజీ అధ్యక్షుడు మా బండి సంజయ్ అన్న గారు కావచ్చు, అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే కష్టపడడం జరిగింది. నెక్స్ట్ రాబోయేది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా. ఇట్లా వివిధ ప్రాంతాల నుంచి మేడ్చల్, హైదరాబాద్, ఇట్లా వివిధ ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుండి కూడా చాలామంది మోడీ సభకు వస్తున్నారు.